ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్ర శత్రులాగా ఎట్లా తయారైపోయింది? మిమ్మల్ని ఎవరన్నా ఏ జాతి అన్నారు అనుకోండి, మీరు మానవ జాతి అని చెప్పండి. వాళ్ళ తల్లులు చనిపోయినారు, వాళ్ళ కూతుర్లు చనిపోయినారు, వాళ్ళ నాన్న చనిపోయినారు, వాళ్ళ అమ్మ చనిపోయినారు, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి చనిపోయినారు. వాళ్ళ జీవితమే మొత్తం సర్వం నాశనం అయిపోయింది. రోజులు ఎక్కువైపోతున్నాయి, ఇంక ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఖచ్చితంగా ఇంక బయటకు వెళ్ళాలి, వేరే ఆప్షన్ ఏమి లేదు. ఇప్పుడు నాకు 100 రోజుల్లో 10 లక్షల మంది ఎలా చనిపోయినారు ఏం కథ అని చెప్పి మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. ఎవడికో ఇచ్చేసి వాడు పెద్ద సైకో గడ్డ తయారయ్యి ఇప్పుడు ఆమె డైలీ హింస పెడతా ఉంటే దాన్ని చూసే మీకేం ఆనందం నాకు అర్థం కాదు. ట్రిపుల్ రైడింగ్ కొట్టకూడదంట, కొడితే పెద్ద నేరం అంట, కేసేస్తారంట, అన్ని చిట్టాలు బయటికి తీసేద్దాం ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణం. కూడా అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు రవాండాకి చేరుకున్నాము. రవాండాకి వచ్చి 3 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు ఏమి షూట్ చేయలేదు, ఏం చేయలేదు, ఫుల్ హెల్త్ స్పాయిల్ అయిపోయింది కదా. వచ్చిన 2 డేస్ రూమ్లోనే చేసుకునేది, తినేది, పడుకునేది, టాబ్లెట్స్ వేసుకునేది ఇట్లే ఉండింది. సో ఈరోజన్నా కనీసం బయటికి వెళ్ళి మీకు ఏదో ఒకటి చూపించాలని చెప్పి హెల్త్ సహకరించకపోయినా నేనైతే ఈరోజు బయటకు వెళ్తున్నాను. రోజులు ఎక్కువైపోతున్నాయి, ఇంక ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఖచ్చితంగా ఇంక బయటకు వెళ్ళాలి, వేరే ఆప్షన్ ఏమి లేదు ఇప్పుడు నాకు. సో ఖచ్చితంగా ఈరోజు అయితే వెళ్ళి సిటీ టూర్ మొత్తం మీకు అయితే చూపిస్తాను. నిన్నే యాక్చువల్గా వెళ్దాం అనుకున్నా. వెళ్దాం ఉంటామంటే మేమే వంట చేసుకుంటున్నాం కదా, కూరగాయలు ఇది చేసుకున్నప్పుడు హ్యాండ్ కట్ అయిపోయింది. అది కాకుండా గ్యాస్ ఆన్ చేసేటప్పుడు ఇక్కడ 6 పొయ్యిలు ఉంటుంది, అది కొంచెం షాక్ కొట్టింది ఫుల్గా. సో నిన్న వైఫ్ బేబీ కొంచెం బాగాలేదు, సెన్స్ సరిగ్గా లేదు, అందుకని చెప్పి నిన్న ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈరోజన్నా వెళ్ళాలా. ఈ నేనున్న రూమ్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఈ వీడియో ఏం రా అంటే వెళ్ళి సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. వెళ్తా వన్ బై వన్ మాడుకుందాం అప్డేట్స్ అన్నీ. రవాండాలో లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే వాడుతున్నాము, ఇక్కడ నుంచి మనము వేరే చోటకి వెళ్తున్నాము. అక్కడికి బండి తీసుకున్నాము, ఎంత తెలుసా ఈ బండి 2 కిలోమీటర్లు ఉంది. నేను 15 రూపాయలు వాళ్ళకి కడతాను, జస్ట్ 15 రూపాయల్లోనే వెళ్ళిపోతున్నాం మనము. చాలా బాగుంది, అసలుకి నడుచుకొని వెళ్ళిపోవచ్చు, ఒళ్ళు బాగాలే కదా, అందుకని చెప్పేసి బండి తీసుకున్నాను. చూసుకోవచ్చు బండ్లు అయితే వెళ్తున్నాం మేము. నా ఫోన్ మొత్తం మిట్టపల్లంగానే ఉంటుంది. ఎక్కడ ఎత్తుకున్నా, ఎందుకంటే ఇది మొత్తం హిల్ స్టేషన్ లాంటిది ఈ కిగాలి మొత్తం. సో అందుకని చెప్పి మనం పైన నుంచి డౌన్కి వెళ్తున్నాం. అటువంటి బొగ్గులు అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ మా మనుషులు ఏమంటే చాలా మంచోళ్ళు. మీకు మొత్తం 1x1 దిగిన తర్వాత 1x1 మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను. చాలా బాగుంటుంది ఇది వెదర్ కూడా చూడండి, అదిరిపోయింది అసలు వెదర్ అయితే ఈరోజు. ట్రిపుల్ రైడింగ్ కొట్టకూడదంట, కొడితే పెద్ద నేరం అంట, కేసేస్తారంట. సో ఒక బండిలో ఒకరు మాత్రమే వెళ్ళాలంటే వీడితో పాటు నేను ఒకరిని, ఇద్దరు మాత్రమే వెళ్ళాలా. సేమ్ మన ఇండియాలో ట్రిపుల్ రైడింగ్ ఎట్లా లేదు, ఇక్కడ కూడా ట్రిపుల్ రైడింగ్ లేదు. రవాండాలో పోలీసులు మొత్తం చాలా స్ట్రిక్ట్. ఈ రవాండా మొత్తం చాలా బాగుంది, చాలా వెదర్ కూడా ఈరోజు అదిరిపోయింది అనుకోండి. వెదర్ మాత్రం జర్నీ చూసినా కదా, రోడ్లు మాత్రం ఎంత శుభ్రంగా ఉంది చూడండి, భలే శుభ్రంగా ఉంది. నేను అదే చెప్పిన క్లీనెస్ట్ సిటీ ఇన్ ఆఫ్రికా కిగాలి. కిగాలి చాలా క్లీన్, రోడ్లు మొత్తం భలే ఉన్నది, అసలుకి శుభ్రంగా ఉంది మంచిగా. ప్రజెంట్ ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే జినోసైడల్ మెమోరియల్కి వచ్చినాం మనము, మీరు చూసుకోవచ్చు. సో ఇందాకే చెక్ అన్నీ క్లియర్ చేసుకుని ఇటు పక్క వచ్చినాం. సరౌండింగ్స్ అంతా చాలా బాగుంది, చూసుకో చూడండి. ఈ మెమోరియల్కి చాలా పెద్ద కథ ఉంది, ఎవరైనా ఇక్కడికి రాని ఖచ్చితంగా వీటి గురించి అయితే చెప్పాల. నేనే కాదు, ఏ యూట్యూబర్ అని వచ్చి రాని, ఎవరైనా రాని రవాండాకు వచ్చినప్పుడు రవాండా చరిత్ర ప్రతి ఒక్కరు చెప్పాలన్నట్టు, కామన్ లాగా అన్నట్టు. ఇది రవాండాకు వస్తే దీని గురించి చెప్పకుండా రవాండా చేసినాడు అనుకో, అసలు వాడు ఏమీ రీసెర్చ్ చేయలేదని మీనింగ్. రవాండాకు వస్తే ఖచ్చితంగా ఈ మెమోరియల్ గురించి, వీళ్ళ చరిత్ర గురించి చెప్పాలా. ఇంకా పోయే కొద్దికి చరిత్ర గురించి చెప్తా. చరిత్ర మామూలుగా ఉండదు, ఘోరంగా ఉంటుంది. మొత్తం రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2 అన్నీ మిక్సింగ్ కొట్టినట్టు ఘోరంగా ఉంటుంది. ఇది మొత్తం రక్త చరిత్రలు అన్నీ బాగుంటుంది. సో ఈ మెమోరియల్ అయితే ప్రస్తుతానికి ఎలాంటి డబ్బు అయితే తీసుకోలేదు. నేను ఆన్లైన్లో చూస్తే ఎంట్రీ ఫ్రీ అని చెప్పే ఉన్నింది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, మనం వీడియోలు తీసుకుని ఇస్తారా లేదా ఏం కథ అని చెప్పి వీళ్ళ చరిత్ర మొత్తం 1x1 అయితే చెప్తాను. ఇక్కడ మంది చూడడానికి చాలా మంది తెల్లవాళ్ళు అయితే వస్తున్నారు, చూసుకోండి ఎంత ఎన్ని కార్లు ఉన్నాయో. చాలామంది తెల్లవాళ్ళు వస్తున్నారు. రోడ్డు అవతల ఉంది కదా, రోడ్డుకి పక్కనే ఈ మెమోరియల్ అనేది ఉంది. చాలా బాగుంది అసలుకి ఈ మెమోరియల్, మంచి వైబ్ అయితే ఉంది. సో ఆలస్యం లేకుండా లోపలికి అయితే వెళ్ళి మీకు 1x1 చూపిస్తాను ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి. మీరు చూసుకున్నట్టయితే నేను ఎక్కడున్నాను చూడండి, కిగాలి
జినోసైడల్ మెమోరియల్ దగ్గర ఉన్నాము. ఇదేమరంటే వీళ్ళ చరిత్రలో 100 రోజుల్లో 10 లక్షల మంది ఎలా చనిపోయినారు ఏం కథ అని చెప్పి మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ ఒక చరిత్ర కాదు, అన్ని దేశాల చరిత్ర ఉంది. మీరు నా లాస్ట్ కాంబోడియాలో చూసినారు కదా కిల్లింగ్ ఫీల్డ్వి, ఎవరిని చూడకపోతే కాంబోడియా సిరీస్ వెళ్ళి చూడండి. కాంబోడియాలో కిల్లింగ్ ఫీల్డ్ కూడా చెప్పినా, అది లోపలైతే ఉంది. మొత్తం ఈ దేశంలో ఎక్కడెక్కడ జరిగిన అన్ని చరిత్ర లోపలైతే ఉంది. చాలా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరినీ ఘోరంగా చంపేసినారు. మీకు అన్నీ ఒక్కొక్కడికి చూపిస్తారండి. దీని లోపల అయితే ఎలాంటి డబ్బులు మనం కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం వెళ్ళి ఫ్రీగానే చూడొచ్చు మనము. కానీ వీళ్ళు పాటలు అది వినాలంటే, ఏమేమి జరిగిందో ఆ చరిత్ర మొత్తం వినాలంటే దానికి మాత్రం డబ్బులు కట్టాలా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చూడండి ఇదంతా ఏమంటే మొత్తం సమాధులే. ఈ సమాధుల్లో ఈ రా స్తంభాల్లాగా పెట్టినారు కదా, వెళ్ళొచ్చు కదా, ఈ స్తంభాల్లాగా పెట్టినారు చూసినారా, ఇవన్నీ సమాధులు అన్నట్టు. ఈ స్తంభాలు వీళ్ళు ఒక గొప్ప గొప్ప మనుషులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ సమాధులు ఇవన్నీ. 100 రోజులకి 10 లక్షల మంది చచ్చిపోయినారంటే మీరు నమ్మతారా? జస్ట్ 100 రోజుల్లో 10 లక్షల మందిని చంపేసినారు. ఈ 10 లక్షల మందిని ఏం చంపేసినారు, వీళ్ళ కథ ఏంటి మొత్తం 1 బై 1 చెప్తాను. 2 ప్రాణ స్నేహితులు భద్రశత్రులాగా ఎట్లా తయారైపోయినారు, 2 ఈ మతపిచ్చి అని చెప్తాం కదా, మతపిచ్చి వల్ల ఇంతమంది అయితే చనిపోయినారు. ఈ ఇండియాలో కూడా ఇట్లాంటి మతపిచ్చులు ఇంకా చాలామంది ఉన్నారు. మొత్తం ఒకటొకటి 1 బై 1 వాళ్ళ గురించి అయితే మొత్తం మీకు మాడుకుందాము. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. మొత్తం అన్ని చిట్టాలు బయటికి తీసేద్దాం ఈ వీడియోలో. కుర్చీలు హుటువులు అని చెప్పేసి 2 మతాల వాళ్ళైతే ఉండేవాళ్ళు. ఈ 2 మతాల వల్ల జరిగిన సంఘర్షణలో 10 లక్షల మంది అమాయకులు ప్రాణాలు విడిచినారు. 10 లక్షల మంది చూడండి ఎట్లుందో. ఇది ఎప్పుడు జరిగిందంటే 1994 నేను పుట్టక ఒక 5 సంవత్సరాలు అట్లా ఇట్లా 5 సంవత్సరాల ముందు ఈ ఘోరమైన విషాదం అయితే జరిగింది. ఇప్పుడు నేను నడుస్తున్నా మొత్తం సమాధుల్లోనే నడుస్తున్నాను. అండ్ ఇక్కడ ఏమరా అంటే ఈ గొడవ ఎట్లారా మొదలైందంటే, టుట్సీలోనే వాళ్ళకి చాలామంది వీళ్ళు ఎక్కువ అన్నమాట, ఇంకా హుట్సీలో నుంచి జనాభా తక్కువ. టుట్సీలు హుట్సీల్ని ఏలేవాళ్ళు, మొత్తం వీళ్ళే ఏలేవాళ్ళు వాళ్ళు మొత్తాన్ని. సో వీళ్ళు కొంచెం పొట్టి మనుషులు, అది కాకుండా అంతగా బుర్ర లేదు, అందుకని చెప్పేసి మొత్తం వీళ్ళు ఏలుతూ ఉన్నారు వాళ్ళని. మొదటిగా ఏమరా అంటే ఇట్లా హుడిసీలు వీళ్ళ జనాభా ఎక్కువ కదా, వీళ్ళు ఇట్లా మా ఇచ్చేస్తున్నారు, తరాలు మారే కొద్దికి వీళ్ళు మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు అని చెప్పి టుడిసీల మీద స్లో స్లోగా యాంటీగా స్టార్ట్ అయ్యి యుద్ధం అయితే మొదలైంది. ఆ యుద్ధం మొదలైన తర్వాత హుడిసీలు మామూలు వాళ్ళ ముందే రాజ్యాన్ని వెళ్తున్నారు, అది కాకుండా కొంచెం తెలివి ఉన్నోళ్ళు. సో వాళ్ళైతే అంత ఊరికే వదిలేస్తారు, ఆ ఊరికే వదిలేరు. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం అప్పుడు జరిగింది. అప్పుడు జరిగిన తర్వాత చాలా ప్రాణాలు నష్టపోయినాయి, మళ్ళీ మొత్తం కాంప్రమైజ్కి వచ్చేసినారు. కాంప్రమైజ్కి వచ్చేసి ఓకే నువ్వు మంచిగా ఉండు, నేను మంచిగా ఉండను, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం, మంచిగా ఉందామని చెప్పి అనుకున్నారు. కానీ ఏమరా అంటే అప్పటి వరకు బాగానే ఉండింది. మళ్ళీ ఎప్పుడైతే 1940 నేను అయితే చెప్తున్నాను, ఆ 1940లోనే మొత్తం సినిమా మొత్తం అప్పుడే మొదలైంది. ఇప్పుడు నేను ఏ దేశం ఉన్నా రవాండాలో ఉన్నా, రవాండా రాజు ప్లస్ బురుండి రాజు విమానంలో వెళ్తా ఉంటే విమానాన్ని లేపేసినారు, విమానం లేపేసి ఇద్దరిని చంపేసినారు. ఈ 2 రాజులను చంపి ఎవరు చంపేసినారంటే వీళ్ళు టుట్సీ వాళ్ళు చంపేసినారు. టుట్సీ వాళ్ళు చంపేసిన గుడ్సీ వాళ్ళు గుమ్మన్ ఉంటారా, గుడ్సీ వాళ్ళు మా రాజునే చంపేస్తారా మీరు ఇట్లా చేస్తారని చెప్పేసి అందరినీ ఎవరెవరైతే టుట్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఎతికి చంపినారు. ఇళ్ళ లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఘోరంగా చంపినారు. అప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండేవి, అంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు లేదు, అప్పుడు అట్లా మారితే వీళ్ళకి కార్డులు ఉండేటివి. ఆ కార్డులలో పెట్టి వీళ్ళందరినీ అయితే ఘోరంగా చంపేవాళ్ళు. ఇట్లా సమానంగా చంపి వీళ్ళ జనాభా ఎక్కువ హుట్సీ వాళ్ళది, టుట్సీ వాళ్ళ జనాభా తక్కువ. అయినా వీళ్ళు ఏమాత్రం కాదు, హుట్సీ వాళ్ళు దీనికని చెప్పేసి ఒక స్పెషల్గా ఇది ఆర్పిఎఫ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి వీళ్ళకి సపోర్ట్, ఎవరికి టుట్సీ వాళ్ళకి. వాళ్ళు ఆ మిలిటరీ ఆర్మీ ఉండడం వల్ల టుట్సీ వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు, అందుకే వాళ్ళు చాలా బలవంతులు, వీళ్ళు బలహీనుడు. మొత్తం వీళ్ళ దగ్గర గన్నులు ఏం లేవు, అందుకని చెప్పి గొడ్డలతో చంపేవాళ్ళు, వాళ్ళు గన్నులతో చంపేవాళ్ళు. ఇట్లా తిప్పించి మళ్ళీ కొట్టుకునేవాళ్ళు, కొట్టుకునేసి ఇట్లా యుద్ధం అయితే ఘోరంగా జరిగింది. చనకాలం యుద్ధం అయితే జరిగింది. చనకాలం అంటే ఉత్త 100 రోజుల్లోనే, జస్ట్ 100 రోజుల్లోనే 10 లక్షలకి పైగా మనుషులను అయితే చంపేనారు. ఇప్పుడు నేను ఏదైతే సమాధి చూపిస్తున్నానో ఈ సమాధిలో 250,000 మందిని పూడ్చిపెట్టినారు, కాల్ చేసినారు. ఇక్కడ ఉన్న సమాధిలో 250,000 మంది అయితే ఉన్నారు. సో వీళ్ళకు ఒక రేడియో ఉండేది, ఆర్టీఎల్టీఎం రేడియో అని చెప్పేసి ఒక రేడియో ఉండేది. ఆ రేడియోలో వాడు ముసలోడు ఒకడు రెచ్చగొట్టేవాడు వీళ్ళందరినీ.
రెచ్చగొట్టేసి ఏం చెప్పేవాడు, వీళ్ళమంతా ఈ హిట్సులు ఉన్నారు కదా, ఈ హుటూలు, ఈ హుటూలు అందరినీ రెచ్చగొట్టేవారు రేడియోలో. వీళ్ళు ఇక్కడ దాగున్నారు, అక్కడ దాగున్నారు, వాళ్ళు వెళ్ళి చంపేయండి, వాళ్ళని వదలకండి అని చెప్పేసి రెచ్చగొట్టేవాళ్ళు. వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళకి అందరికీ విషయాలు తెలిసి మొత్తం అయితే వెళ్ళి చంపేసి అందరిని వెళ్ళి చంపేవాళ్ళు. ఇట్లా సమానంగా చచ్చిపోయినారు. సమానం అంటే సమానం కాదు, వీళ్ళ సైడ్ మిలిటరీ పవర్ ఉంది, వీళ్ళ సైడ్ ఓన్లీ మ్యాన్ పవర్. సో ఈ రెండింటితో యుద్ధం చేరుకొని అమాయకులు, ఎంతమంది అమాయకులు, కొంత ఈ సర్వవర్ ఎవరైతే అయినారో వాళ్ళ ఫిలిం ఇదైతే వేసినారో చూసినాను, ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. ఈ దేశంలో హ్యుమానిటీ ఇంకా అసలు ఏమాత్రం లేదా? వాళ్ళ తల్లులు చనిపోయినారు, వాళ్ళ కూతుర్లు చనిపోయినారు, వాళ్ళ నాన్న చనిపోయినారు, వాళ్ళ అమ్మ చనిపోయినారు, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి చనిపోయినారు. వాళ్ళ జీవితమే మొత్తం సర్వం నాశనం అయిపోయింది, అంత నాశనం అయిపోయింది. ఏది మొత్తం ఒక కులపిచ్చి వల్ల ఈ మొత్తం నాశనం అయిపోయింది. దీనికి విదేశీలకి ఏం సంబంధం రా అని చెప్పి అనొచ్చు. ఈ జర్మన్స్ వాళ్ళు, బెల్జియం వాళ్ళు, నెదర్లాండ్ వాళ్ళు, ఈ జర్మన్స్ వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. చాలా వరకు వాళ్ళ పాత్ర పోషించినారు. ఇట్లా సొంత తల్లిని, సొంత తండ్రిని కళ్ళ ముందు చంపేసినారు, వాళ్ళ పిల్లల్ని అందరినీ చంపేసినారు. చంపేసి చుడుచుడుచు అమ్మాయిల్ని, వీళ్ళప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుంటుంది కదా, వాళ్ళ భర్తలే వాళ్ళ భార్యలను చంపేసినారు. ఇంకొకరు ఎందుకంటే నేను తీసుకెళ్ళి ఇంకమ్మ ఈ మానభంగాలు చేస్తారు, దారుణంగా చంపేస్తారని చెప్పేసి వాళ్ళ భర్తలే వాళ్ళ భార్యని చంపుకున్న విషాద గాథలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక చిన్న పాప, ఆ చిన్న వాళ్ళ అమ్మ ఆ పాపను కాపాడేదానికి ఒక ఈ ఆర్గానిక్ ఇది ఆరెంజ్లు ఉన్న ఆరెంజ్లో దాచిపెట్టి ఆ పాప ముందు ఆ పాప కళ్ళు ముందర వాళ్ళమ్మ నెత్తి పగలగొట్టి వాళ్ళ అమ్మని చంపేస్తున్నా, ఆ పాపను అరవద్దని చెప్పి ఆ పాపను సేవ్ చేసుకునింది వాళ్ళమ్మ. ఇలాంటి స్టోరీలు ఒకటా రెండా, చాలా అంటే చాలా స్టోరీలు ఉన్నాయి ఇక్కడ. సో దీనికి ఇండియాకి ఏం రా సంబంధం అని చెప్పి మీరు అనొచ్చు. ఇది మొత్తం జరిగింది ఒక కుల పిచ్చి వల్ల, కులం మతం అనేది ఉంటుంది కదా, ఆ మతం పిచ్చి వల్ల. సో ఇండియాలో ఇంకా అట్లాంటి చాలామంది ఉన్నారు, అట్లా కులపిచ్చి పట్టిన వాళ్ళు ఇంకా చాలామంది. ఆల్మోస్ట్ కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది, కొత్త తరం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఎవరు లేరు, ఆల్మోస్ట్ లేరు, కానీ ఇంకా చాలామంది కులపిచ్చి మతపిచ్చి పట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓట్లు కూడా కులాన్ని చూసి ఓట్లు వేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో అవన్నీ తగ్గించుకుంటే మన దేశం ఇంకా బాగుపడి, ఇప్పుడే మన దేశం చాలా బాగుపడింది, ఇంకా బాగుపడుతుంది మన దేశం. చాలా మంచిగా ఉంటుంది, సస్యశ్యామలంగా మంచిగా ఉంటుంది మన దేశం. నాకు ఒళ్ళు బాగాలేకపోయినా ఈరోజు వచ్చి ఇది తీసి ఇదైతే మీకు చెప్పాలా ఖచ్చితంగా అని చెప్పి నేనైతే నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకునే చెప్తున్నాను మీకు ఇది మొత్తం. ఇది దీనివల్ల నాకు ఫుల్ నెగిటివ్ కూడా వస్తుంది, ఎందుకంటే నువ్వు మన భారతదేశం గురించి మాట్లాడుతున్నావు, పేరెత్తితేనే నెగిటివిటీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిస్తే నేను మాట్లాడుతున్నాను ఏమరా అంటే, ఎందుకంటే జరిగేదనేది నేను మీకు ఖచ్చితంగా చెప్పాలి. నేను ఇన్ని దేశాలు జరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నానంటే ఖచ్చితంగా నా దగ్గర ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, హోప్ ఉంటుంది. ఇంకా ఈ దేశంలో హ్యుమానిటీ బతికుండా బతికి ఉంది అని చెప్పి హోప్ అయితే ఉంటుంది నాకు. అందుకని చెప్పేసి మీకు ఇది చెప్తున్నాను. ఇది చూసినారా, ఇది ఎప్పుడు కాగుతూనే ఉంటుంది. ఏదైతే పొగలు వస్తున్నాయో ఆ పొగలు వస్తూనే ఉంటుంది, 24 అవర్స్ వస్తూనే ఉంటుంది. మంట పెడుతూనే ఉంటారు, చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి తెలుపుతూ చెప్తూనే ఉంటారు. ఇదైతే ఇది విషయము. ఇక్కడైతే 10 లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయినారు. సివిలియన్స్ ప్రాణాలు అన్యాయంగా తీసేసినారు. అది చాలా బాధాకరమైన విషయం ఏమనంటే, ఇప్పుడు రెండు ఆర్మీస్ కొట్టుకుంటున్నారు, మనుషులు చనిపోయినారు, అది వేరే లెక్క. సివిలియన్స్ ఏం చేసినారు మధ్యలో? సివిలియన్స్ని కూడా అతి దారుణంగా ఊచకోత కోసి చంపేసినారు. ఊత కోసి అని చెప్పాలా, అది గొడ్డలతో లోపల చూపిస్తూ ఉంటే, వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటే ఎంతమంది తెల్లోళ్ళు ఏడుస్తున్నారు. జస్ట్ ఆ వీడియో చూసిన దానికే ఎంతమంది బాధపడుతున్నారు. అంత దారుణంగా, అంత అధ్వానంగా ఉంది. కానీ అందుకే ఇప్పుడు అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసింది కాబట్టే ఈ దేశం ఇప్పుడు ఇంత సేఫ్టీగా, ఇంత సెక్యూర్గా ఉంది. ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికా మొత్తంలోనే సేఫెస్ట్ సిటీ ఎమరా అంటే, సేఫెస్ట్ కంట్రీ ఎమరా అంటే రవాండానే చెప్తారు. కిగాలి క్లీనెస్ట్ సిటీ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా, క్లీనెస్ట్ సిటీ ఇన్ హోల్ ఆఫ్రికా అని కూడా చెప్పొచ్చు కిగాలిలోనే. సో అది మెయిన్ మ్యాటర్. ఇప్పుడు వీళ్ళ దేశాన్ని సస్యశ్యామలంగా పెట్టుకుంటున్నారు, వీళ్ళ కల్చర్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ కల్చర్ని ఒక పక్క కాపాడుకుంటున్నారు, వాళ్ళ దేశాన్ని సంరక్షిస్తున్నారు. ఇంకా చాలామంది సమాధులు ఉన్నాయి, లోపల మొత్తం పుర్రులు, ఇంకా ఎముకలు, వాళ్ళ బట్టలు, ఇన్ని ఒకటా రెండా చెప్పుకుంటా పోతే ఇది అర్ధ గంట అయినా సరిపోదు, గంట అయినా సరిపోదు వీళ్ళ బాధలు చెప్పేదానికి. అన్ని బాధలు ఉన్నాయి వీళ్ళది,
చెప్పుకుంటూ ఉంటే వస్తూనే ఉంటాయి వాళ్ళ బాధలు. సో మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటాను, ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది, ఈ యుద్ధంకి ఇండియాకి సంబంధం ఏముంది, అండ్ ఈ మనం ఏం మార్చుకోవాలా, ఇది దేశాన్ని చూసి మనం ఒకటి నేర్చుకోవాలంటే ఈ మత పిచ్చి కుల పిచ్చి అనేది ఇప్పుడు తగ్గిపోయింది పూర్తిగా ఈ దేశంలో. ఇప్పుడు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తున్నారు, ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్. ఏమరా అంటే వీళ్ళు వాళ్ళ సొంత మనుషుల్ని పోగొట్టుకున్నారు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని వాళ్ళ రోజునైతే మొదలు పెడతారు. ఇది వాళ్ళకి ఇల్లు నెక్కన, అందుకే ఇంత శుభ్రతగా పెట్టుకుంటున్నారంటే ఇది వాళ్ళకి ఇల్లు నెక్కన అనమాట. మనం కూడా మంచిగా శుభ్రంగా అన్ని మన పరిసరాలు అన్నీ మీరు కూడా చాలా శుభ్రంగా పెట్టుకోండి నా నుంచి, ఎందుకంటే మీకు ఎలాంటి హెల్త్ ఏమరంటే చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా మీరు చుట్టుపక్కల మొత్తం క్లీన్గా పెట్టుకుంటే మీ హెల్త్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఈ వీడియో ద్వారా నేను తెలియజేయడం ఏమనగా, మీకు ఈ మత పిచ్చి కులపిచ్చి వాళ్ళు ఇంకా ఉన్నారనుకోండి, వాళ్ళని అసలు పట్టించుకోకండి, దేకండి. ఒకవేళ ఉంటే వాళ్ళు మారిపోవాలి. పాతకాలం మనుషులు ఇంకా ఉన్నారు, కొంతమందే ఉన్నారు, ఎక్కువ మంది ఏం లేదు, కొంతమంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు మారాలా, ఎందుకంటే మీ తరం ముగిసిపోయింది, అవతల తరం స్టార్ట్ అయింది. వాళ్ళని బతకనియండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు, వాళ్ళని నమ్మండి. నువ్వు ఇదే చేయి అదే చేయని ఫోర్స్ చేసి ఈ కులంలోనే పెళ్లి చేసుకో, ఎందుకు? వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు. ఇక ఎందుకని అంత కులపిచ్చి ఏమి ఆనందం? మనుషులు ఆనందంగా ఉండడం కావాలా? ఎవడికో ఇచ్చేసి వాడు పెద్ద సైకో గడ్డ తయారయ్యి ఇప్పుడు ఆమె డైలీ హింస పెడతా ఉంటే దాన్ని చూసే మీకేం ఆనందం? నాకు అర్థం కాదు. ఇక అది ఏమన్నా మన జాతి మన జాతి జాతి పెట్టుకుని ఏం చేసుకుంటారయ్యా చెప్పండి? జాతి వల్ల బాగుపడినవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఎవరన్నా మిమ్మల్ని ఎవరన్నా ఏ జాతి అన్నారనుకోండి, మీరు మానవ జాతి అని చెప్పండి యాదవులకి. మీకు ఇంకా సమాధులు చూపిలే కదా ఒకటిగా నేను. సో ఒక కొన్ని చిన్న కొన్ని సమాధులు అయితే చూపిస్తాను, అంతకుమించి ఎక్కువ వద్దు, ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా చూస్తే భయపడతారు అందుకని చెప్పేసి. చూసినారా లోపల సమాధులు ఉన్నాయి, దేవుడు బిడ్డ స్టిక్కర్ వేసి ఉన్నాయి. చూసినారా చూడండి ఎన్ని సమాధులు ఉన్నాయో. ఇంతకన్నా ఎక్కువసేపు చూపిదలుచుకోలేదు నేను సమాధులు. సో సమాధుల పక్కన ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అయితే కట్టినారు ఇల్లు. నేను మీకు మొత్తం చెప్పాలనుకునేది అయితే ఇదే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రవాండా.